మనందరి ఇళ్లలో ముందు ఆవరణలో కానీ పెరటి ఆవరణలో కానీ తులసి మొక్కను పెంచడం సర్వసామాన్యం. హిందువులందరి ఇళ్లలో ఈ తులసికి ప్రత్యేక స్థానం కలదు. ప్రతి గృహిణి రోజూ తులసి మొక్కలకు నీరు పోసి దీపారాధన, నైవేద్యము, హారతి మొదలగు సకల పూజా విధానాలను జరిపించడం చూస్తున్నాం. ఈ తులసి మొక్కలకు ఇంత ప్రాధాన్యత ఎందుకు? విష్ణు పూజకు తులసి దళములను ప్రధానముగా చెప్పబడినవి. సామాన్యముగా పూజానంతరము మరునాడు ఆకులు పువ్వుల్ని అన్నీ తీసివేసి వాటిని మరలా ఉపయోగించరు. కానీ ఈ తులసి దళములు మాత్రం శుభ్రము చేసి మరలా ఉపయోగించుటకు పనికి వచ్చునని శాస్త్రమున చెప్పారు. ఈ తులసికి అంతటి ప్రాధాన్యత కలదు. ఈ తులసి సర్వవాసి అయిన శంఖచూడుని భార్య అని, శ్రీకృష్ణుడు మాయోపాయము చేత పాపము చేయించినని, అందులకామె శ్రీకృష్ణుని సాలిగ్రామమును కమ్మని శపించినని ఆమె తపోనిష్టకు భక్తికి మెచ్చి ఆమెను తులసి కమ్మని వరమిచ్చి తన ఆరాధనలో ప్రముఖమైన పూజాద్రవ్యముగా అనుగ్రహించి వరమిచ్చాను. ఈ తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించు ఆచారం కలదు. సత్యభామ సకల ఐశ్వర్యములు తన వద్దనే ఉన్నవన్న అహంకారముతో ఉన్నప్పుడు భక్తియే ప్రధానమని, సంపదలు కాదని తెలియచేయు కథ శ్రీకృష్ణ తులాభారం. సత్యభామ సకల ఐశ్వర్యములు దారబోసినను తోగని పరమాత్మ భక్తితో నిత్యము పూజించి ఒక్క తులసి దళముకే సరితూచిన రుక్మిణి కథ అందరికీ తెలిసిందే. ఈ తులసి ఆకులకు ఔషధ గుణములు అధికముగా కలవు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కూడా తులసి ఎంతో మంచిది. ఇట్టి మహామహిమాన్వితమైన తులసికి హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత కలదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.